మీద కొంతమంది విమర్శలు గుప్పిస్తూ ఉంటారు, అంటే సీతాదేవిని అవమానించారని, అడవులకు పంపించారని. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సీత ఎలాంటి పతివ్రతో ఆయనకు తెలుసు, కానీ ఆ ప్రజల దృష్టిలో లేదు కదా. యథారాజ తథాప్రద, ఒక్క సీత కోసం సీత ఇల్లు అటువంటిదే కాదు అనే నమ్మకమే లేకపోతే ఆయన అంత కష్టపడి అందరికీ వెదికించడము, అన్ని దిక్కులకి పంపించడము, వెదికించి ప్రాణాలకు ఒడ్డి పోరాడి ఆమెను తీసుకురారు. కానీ ఇప్పుడు మనం ఉన్నామండి, నేను బ్యాగ్ పట్టుకొని వచ్చాను, మీరు ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చారు, ఇలా ఇక్కడికి వచ్చాక ఎవరి బ్యాగులో ఉందో ఏదో పోతుంది. మీరు మిగతా వాళ్ళ బ్యాగుల్లోనివన్నీ సర్దారు, చూశారు. నేను ముసలమ్మను కదా, ఈవిడ రామాయణం రాసింది, ఈవిడ బ్యాగ్ మనం సర్దితే ఈవిడ ఎక్కడ ఫీల్ అవుతుందో అని వదిలేశారు. కానీ వదిలేసిన అందరి దృష్టిలోన ఇందరు బ్యాగుల్లోనూ లేదు, ఈ వస్తువు ఆవిడే దొంగలించి ఉంటుందని అనుమానం ఉంటుంది. అందుకోసము మా వారు ఏది నీ బ్యాగ్ కూడా తీసి చూపించు అని అన్నారు అనుకోండి, అది నేను దొంగలాడానని అనుమానంతో కాదు, నా పైన వీరందరికీ ఉండే అనుమానాన్ని నివృత్తి చేసేందుకు. అలాగే శ్రీరాముడు ఆమెను అగ్నిలో దూకమనే సజెషను ఇవ్వడం అనేది, అంటే అగ్ని పరీక్ష కోరడం అనేది అందుకే జరిగింది. ఇప్పుడు మనం ఎవరమైనా సరే ఏ నిప్పు పట్టుకుంటే కాలకుండా ఉంటుందా? మరి సీతమ్మ వారికి కాలు లేదు కదా, అక్కడే ఆవిడ ఆవిడ పాతివ్రత్యాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి స్వామివారు ఆ పని చేశారనమాట. సీతమ్మని అగ్ని పరీక్షకు గురి చేశాడు అనే నిందని ఆయన మీద వేసుకున్నారు. లోక నింద నుంచి, లోక అపవాది నుంచి ఆవిడ్ని రక్షించారు. ఇక్కడ శ్రీరాముడు వారిని సువర్ణశీలుడు అని మనం అర్థం చేసుకోవాలి తప్పించి, ఆయనకి మంచివాడు కాదు దగులుబాజి అని ఎవడైనా వాడగాడంటే అది వాడి సంస్కృతి, అది మా వాడి ఎవరి సంస్కారాన్ని బట్టి వారు వాగుతారు, దానికి మనం ఏం చేయలేము. ఇక చెట్టు చాటు గురించి, చెట్టు చాటు నుంచి కొట్టాడంటే మనం ఉన్నామండి, ఈ మధ్య ఎన్నో సినిమాల్లోన చూస్తున్నాం యుద్ధాల గురించి, అంటే లేత కార్గిల్ పోరాటం నుంచి సర్జికల్ స్ట్రైక్ అనే ఈ యుద్ధ దృశ్యాలు ఉన్నాయి కదా, ఆ పోరాటాల తలక దృశ్యాలని వార్తల్లోనూ వింటున్నాం, చూస్తున్నాం. ఎక్కడ కూడా పోరాడే వీరులు అనేవారు, అంటే అటు తరపు నుంచి కానీ ఇటు భారత వీరులైనా లేకపోతే ఇతర దేశాల వీరులైనా సరే బస్తాలు పేర్చి ఆ ఇరుకులో నుంచి ఆ గొట్ట మీద పెట్టి దానితో కాల్పులు జరుపుతారు, కానీ ఎదురెదురుగా కాల్పులు జరపరు కదా. నేను రాజును అనుకుని ఎదురుగా వెళ్ళిపోయి అవతల వాడి లేకపోతే నేను వీరుడు నన్ను వెళ్ళి వారి దెబ్బకి గురి కావడము వీరుల లక్షణం కాదు, తను తప్పించుకొని వాడిని చంపి రావడము మన భారతీయుల ఒక వీరుడి లక్షణం, పోరాట వీరుడు అయితే. బొబ్బిలి యుద్ధం లాంటి అంటే కాలంలోనైతే కత్తి పోరాటాలు జరిగాయి, అప్పుడు ఎదురెదురుగా నిలబడి యుద్ధాలు చేసేవారు, వెన్ను చూపిన వారిని కొట్టేవారు కాదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మనం దెబ్బ తగలకుండా వారిని చంపి రావడము పూర్వకాలం నుంచి ఉండేది. అందులోన శ్రీరాముడు రాజు, ఒక రాజ్యానికి రాజు కదా. ఆ రోజుల్లోన ఈ ఎక్కువ జనావాసాలు తక్కువ, అరణ్యాలు ఎక్కువ ఉండేవి. ఆ అరణ్యాల్లో తిరిగేవి ఈ క్రూర మృగాలు ఊరి మీద పడేవి. ఆ ఊరి మీద పడిపోతున్న వాటిని రాజు అనమాట వాళ్ళ వాటిని చంపి ప్రజలకి ప్రాణ రక్షణ కల్పించడం ఆయన విధి. అందుకోసం యుద్ధానికి వెళ్ళి అంటే వేటకు వెళ్ళేవారు, ఆ వేటలోన కొట్టేవారు. అయితే ఆ రోజుల్లోన ఈ వాలి ఇటువంటి కొంతమంది ఉన్నారంటే, ఇప్పుడు ఉన్నాయి చూసారా గొర్రెల్లాలు అనేసి, ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలు అరణ్యాల్లో ఇప్పటికీ ఉన్నాయి గొర్రెల్లాలు. ఆ గొర్రెల్లా తెగకి చెందిన వారు అనమాట వాళ్ళు. అయితే అందులోనూ కూడా మంచి సంస్కారంతో, కొంచెము క్రూరత్వం లేని వాళ్ళు ఈ వాలి, అంటే ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు అలాంటి వారు. వీళ్ళలోనూ దుర్మార్గాలు లేవు, కానీ కొన్ని ఇంకా లోతట్టు ప్రాంతాల్లోన ఆ గొరిల్లాలు అనేవి ఉండేవి. వాళ్ళు మనుషులను కూడా కొట్టుకొని పచ్చి మాంసాలు తినేసేవారు, అంటే కోతిలోనే ఆ కోతి రూపంలోనే పుట్టాడు మానవుడు అంటారు కదా, ఆ తెగ నుంచి కొద్ది కొద్దిగా ఇంకా మీదకు లెగుస్తుండి ఒక ఎవరి మనుషులు వాళ్లే కొట్టుకొని తినేసే స్థితిలోనే అప్పుడు ఉండేవాళ్ళు అనమాట. అలాంటి లోతట్టు ప్రాంతంలోన నరమాంస భక్షకులు అనమాట అవి. ఇప్పటికీ కూడా ఆఫ్రికా అడవుల్లోనే ఎక్కడో ఉన్నారు అలాంటి వారు అని ఒకసారి వార్తల్లోనే ఎక్కడో చూశాం కూడాను. అలాగే అప్పుడు ఆ నరమాంస భక్షకులైనటువంటి ఆదివాసులు అనమాట వాళ్ళు.
మరి ఎవరైనా సరే జనావాసాల్లోనూ మునీశ్వరులు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే ఉండేవారు. వారిని అనవసరంగా పట్టుకొని కొరుకుచి చంపుకోవడం అనేది చంపుతుంటే వాళ్ళని రక్షించే బాధ్యత రాజుగా రాముడికి ఉంది కదా, అందుకు ఆయన వెళ్ళి తిరిగి వాళ్ళకి రక్షణ కల్పించాడు అనమాట. అందుకు అది తప్పులేదు. తర్వాత ఇప్పుడు ఇది మనిషి నాలాంటి మనిషే, వీరిని చంపకూడదు, ఏ పొండకాయ తిని నా ప్రాణం నేను నిలబెట్టుకుంటా అనే భావం లేని క్రూర మృగాలతో సమానమైన వారిని చంపడము నేరం కాదు. ఈ మృగాలను ఎలాగైతే సింహాన్ని పులుల్ని వేటాడతారో అలాగే ఈ వాలిని కూడా చెట్టు చాటు నుంచి చంపారు అంతే కదా, అందులో తప్పేం లేదు కదా. ఆ రకంగా రాముడు చేసింది అక్కడ కూడా చంపవే. ఇక అగ్నిప్రవేశ ఘట్టం అంటే అగ్నిప్రవేశం చేసిన తర్వాత సీతమ్మ పతివ్రత అని లోకానికి తెలిసింది. అప్పటికే ఇప్పటికే ఇప్పటి వరకు ఏదో ఒక త్రాష్టుడు ఏదో ఒక మూల కూస్తూనే ఉన్నాడు. మనం చేద్దానికి మనమేం చేయలేము.